ప్రొఫెషనల్స్ మాడున ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే బ్రోకర్ మీడియాలో ఉండి నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడుకులారా ఏం చేస్తున్నారురా మీరు పనులు ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద అందగతిలైనా కూడా స్ట్రక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తే టెన్షన్ పడతారని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకున్నారా వాంతికి వస్తేస్తుందంట ఎన్నో నెలలు చూపించుకో ఆర్జీవీ నుంచి వరుసపెట్టి డెలివరీలు అవుతూనే ఉన్నాయి మీరు చేసే పట్టేపడలు మాకు తెలియాలనుకుంటున్నారా మీడియాలో ఉంటే పుడింగలు అనుకుంటున్నారా ఏంటి నేను మీడియా మనిషినే బ్రోకర్స్ ఈ బ్రోకర్ వ్యవస్థ ఎక్కడైనా ఉంటుంది అంటే సినిమాలలో మొదలు పెడితే ఫైనాన్షియర్స్ మధ్యలోనో లేకపోతే హీరో హీరోయిన్స్కి ఉండే మేనేజర్స్ రూపంలోనో లేక కోఆర్డినేటర్స్ రూపంలోనో రకరకాలుగా ఉంటుంది కాకపోతే మీడియాలో కూడా మీడియా బ్రోకర్స్ ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు సూర్య గారు ఆయన ఏంటో ఆయన బాధల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి ఏదో మీడియా బ్రోకర్లు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు నాకు ఇందాక మీరు దాని గురించి మాట్లాడదామనే పిలిచాను తప్పక చెప్పట్లేదండి మనం తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది అంటే జనరల్గా నేను చాలా గర్వంగా చెప్పే మాట ఏంటంటే నేను మీడియా నుంచి వచ్చాను అఫ్కోర్స్ అందరికీ తెలుసు సూర్య తను మీడియా నుంచే ఇప్పుడు డైరెక్ట్ నేను ఈవెన్ గండా ప్రెస్ మీట్స్లో కూడా నేను నా మీడియాతో నేను ఎంత గర్వంగా చెప్తానంటే ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా 2 నిమిషాలు మీడియా గురించి మాట్లాడతాను నా మీడియాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు నేను ఏదైనా చేయాలనుకోవడం కావచ్చు ఇవన్నీ ఆ 2 నిమిషాలు డిస్కస్ చేసిన తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీడియా అందరికీ తెలుసు క్లియర్గా నేను అంత రెస్పెక్టివ్గా మెయింటైన్ చేసే నా మీడియాలో బ్రోకర్స్ ఉన్నారు మీకేమైనా ద్రోహం జరిగి వాళ్ళు ద్రోహం అనుకున్నారా లేదు లేదు నేను చిన్నపిల్లని కాదండి పోనీ ఎవరన్నా పాయింట్ ఆఫ్ వ్యూ రీసెంట్ టైమ్స్ నాకు ఆల్రెడీ ఇవన్నీ వీటి మీద నేను డిస్కస్ చేయాలనుకున్నాను కాకపోతే నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్రోకర్స్ గురించి నేను డిస్కస్ చేయాల్సి వస్తుంది మీరు అట్లా అంటే 4 రోజుల క్రితం మీ గండ ప్రెస్ మీట్ మీరు పెట్టినప్పుడు అందరూ వచ్చారు కదా వచ్చారు ప్రొఫెషనల్స్ వచ్చారు ప్రొఫెషనల్స్ మాటున ఓకే ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే బ్రోకర్ నాయాలు ఉన్నారు మీడియాలో నాకు బాధ అదే మీడియా అనేది మనం ఎంత రెస్పెక్టివ్గా చూస్తాం ఎందుకంటే ఏ పని జరగాలన్నా మీడియా సపోర్ట్ చేస్తేనే అన్ని పనులు అవుతాయి అంత సపోర్ట్ చేసే మీడియాలోనే ఈ బ్రోకర్ నా కొడుకుల వల్ల సినిమా ఇండస్ట్రీ మేజర్గా సినిమా ఇండస్ట్రీ ఎందుకు సినిమా ఇండస్ట్రీ కలర్ఫుల్గా ఉంటుంది ఇమ్మీడియట్ అటాక్ చేస్తే ఏంటంటే పబ్లిసిటీ వస్తుంది ఎలా పడితే అలా వాగేస్తే సో ఆ ప్లాట్ఫామ్ కావచ్చు ఏదైనా బూస్టప్ వస్తుందని చెప్పేసి అడ్డదిడ్డంగా ఇలా గెస్ట్ని పిలిపిస్తారు మీరు ఎంత పద్ధతిగా చేస్తున్నారు ఏమైనా ఇంటర్వ్యూస్ చేసినా ఏమైనా డిస్కస్ చేసినా కూడా మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ముందే మిమ్మల్ని అడుగుతాం మీ ఇబ్బందులు పిన్ టు పిన్ ఉంటుంది క్లియర్గా మీకు ఇబ్బంది జరిగే మేము ఎప్పుడు అడగం బికాస్ ఇట్ ఈస్ యువర్ పర్సన్ మినిమం కామన్ సెన్స్ కదా ఒక గెస్ట్ని పిలిపించినప్పుడు మినిమం తనకు హర్ట్ కాకుండా ఏమేమి తీసుకోవాలో అది మీడియా పని అంతే తప్ప ఆ బ్రోకర్ ఎదవలి చేసే పని ఏంటి అంటే వాళ్ళు అనుకున్నదే రైట్ వాళ్ళు ఏదైతే ఒక పాయింట్ మీద స్ట్రక్ ఆన్ అయి ఉంటారో దాన్నే గెస్ట్ మీద రుద్ది 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 మీ చేత చెప్పించి చెప్పించి అంతే ఇది బాగుంది కదా రుద్ది రుద్ది గంట సేపు డిస్కషన్ అయినా కూడా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసి కెమెరాల వైపు తిరిగి వారణా సూర్య నమ్మద్దు ఇంతవరకు వెళ్ళింది డిస్కషన్ మీ ఫేస్ పైన మీరు పక్కన ఉండగా నేను పక్కన ఉండగా నేను చేసిన తప్పేంటి డైరెక్ట్గా నా మీడియానే అడుగుతున్నాను నేను చేసిన తప్పేంటి 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేయడమా ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమా నా రూల్స్లో నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో నా జర్నీ స్టార్ట్ చేయడమా ఏంటి నేను చేసిన తప్పు నా పద్ధతిలోనే వెళ్తున్నాను నేను ప్రతిదీ ఓపెన్గా చెప్పే చేస్తున్నాను 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా 0 బడ్జెట్ కాన్సెప్ట్ ఇది అని చెప్పాను నచ్చిందా ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు నచ్చితే రండి లేకపోతే లేదు అంటున్నాను ఎందుకంటే వర్మాని ఇన్స్పైర్ అయ్యి ఆర్జీవిని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాడిని నా థాట్స్ నా డెవలప్మెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి నేను హైడ్లో పెట్టి చెప్తున్నానా లేదు కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా సినిమాలు ఇలా జరుగుతాయి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ రావచ్చు రాకపోవచ్చు మీ చాయిస్ అది 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను చెప్పింది ఏంటి
మీకు ఎన్నోసార్లు మీరు కూడా డిస్కస్ చేశారు. ఆఫ్ కోర్స్ yes. నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు, టెక్నీషియన్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్లు తీసుకోను, ఇవ్వను, రెండు ఉండవు నా దగ్గర. ఇవ్వను అనేది కరెక్టే, తీసుకోను కాబట్టి యు ఆర్ వెరీ జెన్యూన్. షూటింగ్ ప్రాసెస్లో చాలా మంది 5,000 పెడితే నీ క్యారెక్టర్ ఇస్తా, 10,000 పెడితే నీ క్యారెక్టర్, అవి ఉండవు. ఈజీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చిండవు సార్. ఈ మా ప్లాట్ఫామ్ పెట్టిన దగ్గర నుంచి నన్ను హీరోగా చేయి, ఇదిగో 10 లక్షలు తీసుకో, ఏ రోజు చేయలేదే. బట్ యు నెవర్ టెంప్టెడ్ ఎప్పుడు లేదే. అలా చేయాలనుకుంటే కోట్లు సంపాదించేవాడిని నేను. ట్రూ, ఐ అగ్రీ. ఈజీ సినిమా ప్లాట్ఫామ్, మినిమం ఆర్గనైజేషన్ కాబట్టి చిన్న చిన్న ఫీజులు కట్టా, చిన్న చిన్నవి ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపో, లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వు ఈ సినిమాతో. ఎందుకంటే ఎవడు చెప్పేది, నేను ఈజీ సినిమా ప్లాట్ఫామ్లో కొన్ని వేల వీడియోలు ఉంటాయి. నేను ఎవడి కోసమో ఇక్కడ అనాథాశ్రమం కోసమో సర్వీసులు చేయడానికో ఇవన్నీ పెట్టలేదు. నేను ఫ్రీ సర్వీసులు చేయడానికి పెట్టలేదు, ఫ్రీ సర్వీసులు చెయ్యను అని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రీ అనే దానికి వాల్యూ ఉండదు, అడ్డదిడ్డమైన చెత్తంతో వచ్చేస్తుంది ఫ్రీ అంటే. అది కామన్, తెలుసు. అందువల్లే ఫ్రీ సర్వీసులు పెట్టలేదు నేను. ఫ్రీ అనేది నేను చెయ్యను అని చెప్పాను. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వస్తే రండి లేకపోతే లేదు అని చెప్పాను. సో అగైన్ నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆకలి బాధలు ఉంటాయి సార్, తిని తినక రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏవైనా ఉంటే పొరపాటును కూడా నా వైపు రావద్దు. ఎందుకంటే మేము చేసేది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్లు. ఎవడు రమ్మన్నాడు? ఇది నేను డిస్కస్ చేశాను. సుపోని ఇట్లాంటి ఎవరన్నా అన్ని డిస్కస్ చేసిన తర్వాత రైట్, నా ప్రాసెస్ అంతా విన్నారు. ఓపెన్ డొనేషన్లో ఏంటంటే నేను కెమెరాస్ పర్చేజ్ చేయడం కానీ, వాట్ ఎవర్ సిస్టమ్ పర్చేజ్ చేయడం కానీ, పోస్ట్ సెటప్ అంతా మనం పర్చేజ్ చేయడం కానీ, ఇవన్నీ విన్నారు. విన్న తర్వాత నీకు నువ్వు సంపాదించేసుకుంటున్నావు, కెమెరాలు కొనుక్కుంటున్నావు, పోస్ట్ ప్రొడక్షన్ కొనుక్కుంటున్నావు. ఎవరికోసం కొనుక్కుంటున్నారు సార్? చెప్పేదేనండి, నాకు విచిత్రం అనిపిస్తుంది. అరే మాట్లాడు ఎర్రే పిచ్చేయడి అనుకున్నాను నేను, నన్ను మాట్లాడనివ్వట్లేదు. కేవలం ఏంటంటే మాట్లాడనివ్వకుండా వాళ్ళు అనుకున్నది వాళ్ళకు ఒక పాయింట్ స్ట్రక్ అని అయిపోయి దాని మీద రచ్చ చేస్తే ట్రెండింగ్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టు థంబ్నైల్స్ పెట్టేయచ్చు. వచ్చిన గెస్ట్ ఎలాగో డిస్టర్బ్ అయిపోతాడు కదా, అంతగా డిస్టర్బ్ ఇష్టం వచ్చి అదే పాయింట్ మీద నేను వేరే పాయింట్కి వెళ్ళట్లేదు. కెమెరాలు కొని నేను ఆస్తులు సంపాదించుకుంటున్నానంట, పోస్ట్ ప్రొడక్షన్ సిస్టమ్ కొని ఆస్తులు సంపాదించుకుంటున్నానంట. అరే పిచ్చిన కొడకల్లారా, మీకు ఎర్రే పిచ్చా మీడియాలో ఉండి, నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడకల్లారా, ఏం చేస్తున్నారా మీరు పనులు? ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇవే మీరు చేసే దందాలు, మీ ఛానల్స్ని డెవలప్ చేసుకోవడానికి, మీరు డెవలప్ అవ్వడానికి మాలాంటి టెక్నీషియన్స్ని, మాలాంటి ప్యాషనెటిక్ టెక్నీషియన్స్ని, ఎంతోమంది ఆర్టిస్టుల టెక్నీషియన్ల భవిష్యత్తు ఈజీ సినిమా. మీకు దమ్ము ఉంటే, డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే డిబేట్కి రండి. ఎంతమంది వస్తారో రండి, మీ బ్రోకర్ నా కొడుకులందరికీ చెప్తున్నాను, ఎంతమంది డిబేట్కి వస్తారో రండి. నేను నిజాయితీగా ఉన్నాను, ఎన్నోసార్లు ఈజీ సినిమాలో చెప్పాను, వారణాసి సూర్య అనేవాడు తప్పు చేయడు మాట పడడు అని. ఇప్పుడు అదే చెప్తున్నాను, రండి ఎవడొస్తాడో. మీకు డెవలప్ అవ్వడానికి, మీ ప్లాట్ఫామ్స్ డెవలప్ అవ్వడానికి మీరు చేసే దందాలు గురించి ఎవడు మాట్లాడనుకోవద్దు. సినిమా ఇండస్ట్రీకి, మీడియాకి వారణాసి సూర్య అనేవాడు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇంత ఎదవలు ఉన్నారు సార్, ఎవడు మాట్లాడట్లేదు. ఎందుకంటే మీడియా గురించి మాట్లాడితే ఏమైపోతుందో, ఇది ఏమైపోతుంది? నేను మీడియా గురించి మాట్లాడట్లేదు, మీడియాలో ఉన్న బ్రోకర్ నా కొడుకుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకుని నా కొడుకులు దందాలు చేస్తున్నారు, వచ్చిన గెస్టుల్ని ఎంత నర్వస్ చేస్తున్నారు అంటే నర్వస్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే వాళ్ళకి, అంటే నువ్వు వాళ్ళ ఆర్టిస్టులు టెక్నీషియన్ల వాళ్ళదంతా తీసేసుకుంటున్నావు ఫ్రీగా అని చెప్పేసి, నువ్వు సినిమాలు చేస్తున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు అంటాడు. ఏంటి సార్ వచ్చేది, దానికి ఏమైనా ఆరోపణలు ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఏంటి ఆధారాలు? మాట్లాడనివ్వట్లేదు అసలు. అదే కదా, ఎవరైనా కంప్లైంట్ చేశారా పోనీ? ఇలా మమ్మల్ని ఇలా అన్నాడు, ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఎవడైనా రమ్మను పబ్లిక్ లైవ్ లో కూర్చుంటా? అదే కదా రమ్మను. పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ వారణాసి సూర్యను గెలకాలనుకుంటే నేను మొత్తం మీ ప్లాట్ఫామ్నే గెలుపుతాను, గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నారేమో వారణాసి సూర్య సైలెంట్గా ఉంటాడని చెప్పేసి, నాకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వారణాసి సూర్య అనేవాడు నిన్న మొన్న నిక్కర్లు వేసుకొని రాలేదు, ఎప్పటి నుంచో నేను మీడియాలోనే ఉన్నాను. నేను నా మీడియాని పొరపాటును కూడా డిస్టర్బ్ చేయను. మీడియా మధ్యలో మీడియాకు తెలియకుండా మీలాంటి బ్రోకర్ నా కొడుకులు డెవలప్ అవుతున్నారు, ఏం చేస్తారా మీరు?
ఏం చేస్తారు ఏం పీకుతారు ప్రొఫెషనల్స్ మాటన ప్రొఫెషనల్స్ అని చెప్పుకునే బ్రోకర్ నాయకుడు మీడియాలో ఉండి నా మీడియాలో ఉండి బ్రోకర్ నా కొడుకున్నారా ఏం చేస్తున్నారురా మీరు పనులు ప్లాట్ఫామ్ అని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద అందగతిలైనా కూడా స్ట్రక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తే టెన్షన్ పడతారని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకున్నారా వాందికి వచ్చేస్తున్నట ఎన్నో నెలలు చూపించుకో ఆర్జీవీ నుంచి వరుస పెట్టి డెలివరీలు అవుతూనే ఉన్నాయి మీరు చేసే పట్టాపడలు మాకు తెలియాలనుకుంటున్నారా మీడియాలో ఉంటే కుడింగలు అనుకుంటున్నారా ఏంటి నేను మీడియా మనిషినే